తెలంగాణలో పాలిటిక్స్ డ్రగ్ వార్కి ఎలా దారితీసాయి అన్నది నేను నిన్న చెప్పాను. ఈరోజు అది మరింత తీవ్రమైంది. మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద పరువు నష్టం దావా వేశారు. తనకేం సంబంధం లేని డ్రగ్స్ కేసు దర్యాప్తుతో తన పేరు ముడిపెట్టి మాట్లాడటం, ఇదంతా కూడా దేశ విదేశాల్లో మంత్రిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా తన ప్రతిష్టకు భంగకరం అని చెప్పి ఆయన ఆరోపించారు. రెండవది ఎంత పరిహారం కోరాలి ఏంటి అనే విషయాల కోసం ఇంకా కొంత సమాచారం సేకరిస్తున్నాను. ఈ లోపల రేవంత్ రెడ్డి నాకు మీడియా ద్వారా క్షమాపణ చెప్పాలి అని చెప్పారు. బహుశా రేవంత్ రెడ్డి ఆ పని చేయరు. ఆయన ఇంకొక లైన్ తీసుకున్నారు. ఇప్పుడు ఏమంటే యువతకు సమాజానికి మంచి సందేశం ఇవ్వడం కోసం అందరూ టెస్టులు చేయించుకోవాలన్నాను నేను అని. దానికి తగినట్టే ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులు లేదా సందిగ్ధంలో ఉన్న నాయకులు తమ వైట్ ఛాలెంజ్కు సిద్ధం అని వాళ్ళు ప్రకటించారు. అయితే ఇక్కడ ఇంకొక అదనపు అంశం ఏంటంటే రాహుల్ గాంధీ నేను టెస్ట్ చేయించుకుంటాను, ఢిల్లీ వచ్చి ఏఎంఎస్లో చేయించుకుంటాను, రాహుల్ గాంధీ కూడా చేయించుకుంటే చెర్లపల్లి జైల్లో ఉన్న వాళ్ళతో నేను కలిసి చేయించుకోను అనే పద్ధతిలో కేటీఆర్ చేశారు. ఇంకా మూడోది ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ సత్యశోధన పరీక్షకు కనుక రేవంత్ రెడ్డి సిద్ధమైతే నేను కూడా చేస్తానన్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి అప్పుడు కేటీఆర్ పలానా కేసులో కేసీఆర్ పలానా కేసులో లై డిటెక్టర్ని ఎదుర్కొంటే సిద్ధపడతానంటే ఇవన్నీ కూడా ముళ్ళు 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 చిక్కుముళ్ళు తప్ప ఇవేవి నిజం కావు. కానీ కోర్టులో కేసు పెట్టుకుని నిజం, దాని మీద కోర్టు ఎలా ఎప్పుడు తీసుకుంటుంది, అలాగే కేటీఆర్ మరింతగా ఏ ఏ సాక్ష్యాధారాలు సమర్పిస్తారు, రేవంత్ రెడ్డి ఏ వాదంతో లేకపోతే ఏ పాయింట్తో గట్టెక్కుతారన్నది కోర్టు కేసులో, లేదంటే చిన్న కింద కోర్టులోనే వేశారు కాబట్టి ఇంకా పైన రెండు దొంతర్లు కూడా ఉంటాయి. ఏదైనా సరే ఇప్పుడు ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఒక ట్వీట్ వార్లాగా ఈ డ్రగ్ అలిగేషన్స్ అనేవి మారే. రేవంత్ రెడ్డి మరి ఒకవైపున నిన్న గాంధీభవన్లో రాష్ట్ర బంధు జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమం కొనసాగింపు దీనికోసం అన్ని ప్రతిపక్షాలతో సమావేశమయ్యారు. పోడు భూములు వాటి మీద ఆందోళన చేయాలని నిర్ణయించారు. ఒకవైపున అది చేస్తూనే రెండో వైపున వ్యక్తిగత స్థాయిలో ట్వీట్లు వీటి ద్వారా ఈ వివాదాన్ని కూడా సజీవంగా ఉంచుతూ ఉన్నారంటే దీనివల్ల బహుశా ప్రజల ముందు ఎక్కువగా ఆకర్షించవచ్చు అనేది ఆయన ఉద్దేశం కావచ్చు. నేరుగా ప్రభుత్వాధీనతల మీద విమర్శల దాడి చేయడం కూడా ఆయన ఉద్దేశం కావచ్చు. మరి కేసు రూపంలోకి వచ్చిన తర్వాత అది ఇంకా బయట వాదోపవాదాల కంటే కోర్టులోనే ఇంకా చాలా అంశాలు ఏమేమి వస్తాయో మనం చూడాల్సి ఉంటుంది. రెండో తనకేమీ సంబంధం లేదు ఈ వ్యవహారంతో కేటీఆర్ ఒకటి రెండు సార్లు చెప్తున్నారు. ఇంకా రాహుల్ గాంధీతోనే అంటే రాహుల్ గాంధీ తో పనేముంది, ఆయనకు దీనికి సంబంధమే ఉంది, ఇది రాష్ట్రానికి సంబంధించింది అన్నట్టుగా వాళ్ళు ఏదైనా ఇదొక మొత్తానికి ట్వీట్ల యుద్ధంలాగా మారిపోయింది.